ఇప్పుడు మొన్న బ్రాహ్మణి గారు క్యాండిల్ ర్యాలీ చేసిన తర్వాత ఆవిడ మాట్లాడిన ఫస్ట్ టైం ఆవిడ ఈ ఇష్యూ గురించి మాట్లాడడం కూడా, స్పందించడం కూడా. ఆవిడ మాటల తర్వాత కూడా రోజా గారు కౌంటర్ కూడా జరిగింది, అమ్మా బ్రాహ్మణి నువ్వు తెలుసుకోవాలి అని చెప్పేసి చాలా ఇదిగా మాట్లాడింది అంట. మీ మీ భర్త ఎలాంటోడో నీకు తెలియదా, మీ మామ ఎలాంటోడో నీకు తెలియదా, మీ నాన్నను పుట్టించిన మీ తాతయ్యని అడుగు మీ మామ ఎలాంటోడో చెప్తాడని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఇవి తీసుకుంటే అంటే బ్రాహ్మణిని కూడా టార్గెట్ చేసి మాట్లాడడం కూడా మనం ఎట్లా చూడొచ్చు అంటే. అంటే ఇప్పుడు మీరు సరిగ్గా గమనించుంటే ఈవిడ ఎంత మైకిల్ ముందుకు వచ్చి గొంతు చించుకొని రోడ్డు మీద పడి దొల్లాడి బ్రాహ్మణి గారిని అన్నా కూడా బ్రాహ్మణి గారికి ఆవిడ ఎంట్రుకతో సమానం, ఒక ఏకలో పేకలాగా తీసి పడిస్తున్నా ఆవిడని. ఎందుకంటే ఇప్పటిదాకా బ్రాహ్మణి గారు షీడిట్ కౌంటర్ హర్, ఆవిడకి అసలు అవసరం లేదు. యవతి రోజా, యవతి లక్ష్మీ పార్వతి, యవతి లాంటి ఈ స్క్రాప్ బ్యాచ్ అందరికి ఆన్సర్ చేయడానికి బ్రాహ్మణి గారు లేరు. షీస్ ఇఫ్ యూ నో దట్ షీ స్టడీడ్ ఇన్ హార్వర్డ్ అలాంగ్ విత్ లోకేష్ గారు. సో ఆవిడ బయటకు వచ్చి ఆ రోజు ఏం మాట్లాడారు, ఆ రిమాండ్ లో ఏముందో ఎవరిని అడిగినా చెప్తారు, ఆఖరికి మా దేవాన్ని అడిగినా కూడా చెప్తారు. ఇట్స్ వెరీ క్లియర్ కట్ గా ఉంది, దానిలో ఎక్కడ కూడా ప్రూఫ్స్ లేవు, జస్ట్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక ఎలిగేషన్ బేస్ చేసుకొని ఎన్ఎస్డి కమాండర్స్ ఉన్న ఒక ఎక్స్ సీఎం ని తీసుకొచ్చి 14 ఇయర్స్ చేసిన సీఎం ని, అంత సీనియర్ పర్సన్ ని, 73% ని తీసుకొచ్చి నువ్వు ఉన్నట్టుండి రిమాండ్ లో పడేయటం అనేది కరెక్ట్ కాదు, ఇది లా అండ్ ఆర్డర్ కానీ జ్యుడిషియల్ సిస్టమ్ కానీ ప్రాపర్ గా వర్క్ చేయట్లేదు అన్నట్టుగా ఆవిడ బయటకు వచ్చి ప్రొటెస్ట్ చేశారు. దానికి రోజా వాగిద్దా, పిచ్చుకోకు ఇంకో పిచ్చుకోకు వచ్చి వాగిద్దా, ఇంకో పిచ్చుకోకు వాగిద్దా, బ్రాహ్మణి గారు అలా బ్రాహ్మణి గారికి అలా ఆ స్క్రాప్ బ్యాచ్ అంతా పిచ్చుకోకలతో సమానం అండి. వి జస్ట్ పే అ డెఫ్ ఇయర్, మాకు చెవులకి ఇలాంటి దరిద్ర కొట్టు మాటలు బూతులు అయితే ఎక్కవు, ఆటలు క్రిప్పులు అయితే ఆవిడైతే ఇవ్వరు అట్లీస్ట్. సో ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, వెన్నుపోటు విషయం కూడా ఆవిడ మాట్లాడడం జరిగింది రోజా గారు. ఇంక వీళ్ళకి ఏంటంటే అరిగిపోయిన రికార్డర్ అనమాట వీళ్ళు. ఇంక నిద్ర లేగిస్తే ఎప్పుడు నిద్ర, ఇంకా ఇప్పుడు సిఐడిలో ఉంది కాబట్టి ఇంకా బాబాయ్ కేసు ఎత్తలా. వీళ్ళని అడిగారు అనుకోండి ఇప్పుడు కూడా మాట్లాడతారు, వాళ్ళకి ఇంకొక తీరు తెన్ను ఏమీ లేదు. వెన్నుపోటు చేసి ఉంటే ఆ కుటుంబం ఆ రోజు యాక్సెప్ట్ చేయదు, రాష్ట్రం యాక్సెప్ట్ చేయదు, టీడీపీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు, అంత మంది యాక్సెప్ట్ చేశారంటే ఇప్పుడు ఎవరింట్లో నన్ను. ఎందుకంటే ఇప్పుడు నేను రోజా గారిని ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆవిడ ఉన్నారు ఆవిడ భర్త గారికి ఇప్పుడు నేను మాట్లాడకూడదు, సడన్ గా ఎవరినో తీసుకొచ్చి ఆమె పెత్తనం జలాయిచ్చి నువ్వు ఇంట్లోంచి పోవే అని చెప్తే ఈ ఊరుకుంటుందా? అంటే ఎవరో ఒక పనికిమాలిన ఆమె వచ్చి నువ్వు వెళ్ళిపోవే అని చెప్పు అంటే ఊరుకుంటుందా? ఈ ఒక మనిషి ఎక్కడో చోట, ఇప్పుడు రామారావు గారు ఆ ఏజ్ లో ఎక్కడో చోట చిన్న జడ్జిమెంట్ రాంగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నేను చెప్తున్నా కదా, ఆ ఏజ్ కి వచ్చాక ఒక చిన్న జడ్జిమెంట్ రాంగ్ అయితే దాన్ని రైట్ చేయడానికి, ఎందుకంటే అంతకు ముందు కూడా టీడీపీ పార్టీలో క్రైసిస్ వచ్చిందండి, బాబు గారు సారీ రామారావు గారు హార్ట్ పెయిన్ ఏదో వచ్చి అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకుని వస్తే అప్పుడు ఏం జరిగిందో అందరికీ తెలుసు. మరి ఆ క్రైసిస్ లో ఉన్నప్పుడు ఎవరంటే కాపాడింది, నిలబడింది ఎవరు? అంత చాతచక్యంగా ఎమ్మెల్యేలందరినీ తీసుకొని హైడ్ చేసుకుంటూ ట్రైన్లు మార్చుకుంటూ అక్కడ దాకా తీసుకెళ్ళి, ఒక ఏం మన సినిమాల్లో కూడా చూసుండవు, అంత జాతకాలను కాపాడుకుని వాళ్ళకి ధైర్యం ఇచ్చి ఢిల్లీ దా ఆ రోజు ఫైట్ చేసిన ఎవరితో అంటే కాంగ్రెస్ తో. కాంగ్రెస్ ఏంటండి ఆ రోజు, ఇట్ ఇస్ లైక్ అ బిగ్ ఒక పెద్ద మౌంటైన్ డైనోసార్ లాగా ఇండియా మొత్తం ఉన్న కాంగ్రెస్ తో ఫైట్ చేసి వాళ్ళకి తెలియకుండా ట్రైన్ల్లో ఆ ఎమ్మెల్యేని తీసుకెళ్లి కాపాడుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టించి మళ్ళీ పవర్ రామారావు గారి చేతిలోకి వచ్చి ఆయన మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోలా చేసింది ఎవరండి? బాబు గారు కదా. ఈ ముష్టి ఐ డోంట్ వాంట్ టాక్. ఓకే, అదే బాబు గారు మరి నెక్స్ట్ టైం ఎందుకు ఆ డిసిషన్ తీసుకోలేకపోయినట్టు ఆయన చెప్పారు కదా, అంత క్లియర్ గా ఓపెన్ గా చెప్పారు కదా, మేము అందరూ ప్రయత్నించాము, బాలకృష్ణ, హరికృష్ణ, నేను, ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ అందరు ప్రయత్నించాము, బట్ మా ప్రయత్నాలు వృధా అయినాయి, ఇంకా మేము ఏం చేయలేక గత్యంతరం లేక పార్టీ ఎక్కడ అప్పుడే పవర్ లోకి వచ్చిన పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ డ్రిఫ్ట్ అయిపోయి పక్క పార్టీలోకి వెళ్ళిపోతారని చెప్పి ఆయన కాపాడుకోవడానికి మొత్తం పార్టీ ఆమోదంతో ఎలక్ట్ అయిన సీఎం ఆయన. సరే పోయిన ఆ రోజు ఎలక్ట్ అయ్యారు అనుకుంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కూడా ఈవెంట్ అగేన్స్ట్ రామారావు గారు అండ్ ఈ గాట్ ఎలక్టెడ్. ఇంక వాట్ మోర్ ఆన్సర్ యూ వాట్ యూ ఇడియట్ స్టూపిడ్. అదే మరి వెనుపోటు జరిగినప్పుడే సిగ్గులాకుండా పార్టీలోకి వచ్చాం, మా పార్టీ జెండాతోనే వచ్చి పోటీ చేసాం, మా పార్టీకి సపోర్ట్ చేస్తే రాజశేఖర రెడ్డిని బూతులు తిట్టాం, మరి ఏ ఆ రోజు నీకు గుర్తులేదు అది వెనుపోటని? ఈరోజు పిచ్చుకోకలా వాగుతున్నావు మరి? అంటే ఇప్పుడు నేను ఉన్నానండి, ఈ రోజు వచ్చిన ఆ పార్టీ నేను సపోర్ట్ చేస్తున్నాను, రేపు పొద్దున బయటకు వెళ్ళి నేను అదే పడి, ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని చంద్రబాబు నాయుడు గారు ఏ కేసు చేయలేదని చెప్పాను, రేపు పొద్దున నా స్వలాభం కోసం లేకపోతే నాకు ఏ ఎమ్మెల్యేనో మినిస్ట్రీ పొజిషన్ కోసం నేను వేరే పార్టీలోకి వెళ్తాను, అక్కడికి వెళ్ళి లేదు బాబు గారు ఆ రోజు తప్పు చేశారంటే నిజమైపోయిద్దా, నా మాటలు క్రెడిబిలిటీ ఉంటుందా? అంటే నేను ఈ రోజు ఒక మాట, రేపు ఒక మాట, ఎల్లుండి ఒక మాట, పార్టీ మారే కొద్ది నా స్టాండ్ మారిద్ది అంటే నువ్వు ఎవరు వేస్తున్నావు? ఓసారి వెళ్ళివి ఇంకా నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడటం అంటే ఆ మాటలకు నేను కౌంటర్ ఇవ్వడం కూడా అసలు వేస్ట్ ఇంకా అది అది.